ఏ నందమూరి తారక రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాలను ఈ మహానాడులో జరుపుకోవడం ఈ మహానాడు ప్రత్యేకత అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను। ఈ 42 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి నుంచి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వరకు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేయడమే తెలుగుదేశం పార్టీ ఏకైక ధ్యేయంగా పని చేశాం। 1982 నుంచి 2019 వరకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు। అయితే దురదృష్టవశాత్తు 2019వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు యామరపాటుతో తప్పు చేసి ఈ రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం చేశారు। నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎవరైనా ఒక కొత్త వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి నేను సేవ చేస్తానంటే మనందరం నమ్మి ఓట్లేసామంటే దానికి ఒక అర్థం ఉంటుంది। కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు దోపిడీ చేసి 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి ఒక దోపిడీ దొంగకి ఓట్లేసి ముఖ్యమంత్రి చేయడం తేలా తప్పని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను। కానీ 2014-2019వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం మన నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం విడిపోయింది। రాజధాని లేదు, మేమందరం ఎమ్మెల్యేలయ్యాం, భయపడ్డాం। ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమం ఇవ్వగలమా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయగలమా? ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కట్టగలమా, ప్రాజెక్టులు నిర్మించగలమని భయపడ్డాం। 16,000 కోట్లు లోటు బడ్జెట్, చేతిలో చిల్లి గవ్వ లేదు, కానీ సమర్థవంతమైనటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం కష్టం తెలియకుండా ఎవరమైనా సరే 5 సంవత్సరాల్లో కష్టం ఎక్కడైనా పడ్డామా? సంక్షేమాన్ని ఈ దేశంలో అత్యధికంగా రాష్ట్రంలో అమలు చేశాం, దానితో పాటుగా సమాంతరంగా అభివృద్ధి కూడా చేసి 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ దేశంలో అగ్రగామగా తీసుకెళ్ళాం। కానీ చెప్పుకోలేకపోయాం। ఈ దుర్మార్గుడు మాయ మాటలతో, మోసకారి మాటలతో ఆచరణకనేటువంటి హామీలు ఇచ్చి రాష్ట్రమంతా తిరిగి మన మీద తప్పుడు ప్రచారం చేశాడు, దానికి ప్రజలు నొంగలేదు, ప్రజల్లో సింపతి సంపాదించాలని కోడి కత్తితో తనే పొడిపించుకొని కోడి కత్తి డ్రామా ఆడినటువంటి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, దానికి సింపతి రాలేదు, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఒక అధికారం గురించి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గురించి సొంత తండ్రి లాంటి బాబాయిని అతి కిరాతంగా చంపి ఈ రాష్ట్రంలో ప్రజల సింపతితో ముఖ్యమంత్రి అయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని మనందరం వేటాడి వెంటాడి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను। 151 స్థానాలు వచ్చాయి ఈ రాష్ట్రానికి, ఏదో ఉద్ధరిస్తాడని అనుకున్నాను, ఈ రాష్ట్రానికి ఏదో చేస్తాడని భావించాం। 151 స్థానాలు వచ్చేసరికి కళ్ళు నెత్తి మీదకెళ్ళాయి,
ఒళ్ళు మదమెక్కింది. భూమి ఆకాశం కల్పించడం లేదు. దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ప్రణిశాన్ని పరిపాలన ప్రారంభించాడు. తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాటం చేశాం. కానీ ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలు ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదు. వైసీపీ పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని మనందరికీ ఎన్ని ఇబ్బందులు పెట్టారో 4.5 సంవత్సరాలుగా మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అయితే అదృష్టవశాత్తు ఒక పటిష్టమైనటువంటి నాయకుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాం. ఈరోజు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాం. 40 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం లానాటి వాడినే. ఏంటి ఇంత అనుభవం ఉన్నటువంటి పార్టీకి ఇన్ని కష్టాలేంటి? ఎందుకు నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతున్నామని చాలా భయపడ్డాం. అయితే మేమందరం భయపడ్డాం, బయటకు రాలేదు. కానీ చంద్రబాబు నాయకత్వంలో మీరందరూ ఆస్తులు పోయినా ప్రాణాలు పోయినా సర్వం కోల్పోయినా 4 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కష్టపడి పని చేశారు. కాబట్టే మళ్ళీ రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా 160 స్థానాలతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు అందుకే మాకంటే మీ అందరికీ తెలుగుదేశం పార్టీ ఎంత సేవ చేసినా ఎంత మీకు కష్టపడి పనిచేసినా మీ రుణం తీర్చుకోలేమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఫస్ట్ టైం ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత రావచ్చు, ఒక ప్రాంతంలో వస్తుంది, లేకపోతే ఒక వర్గంలో వస్తుంది, లేకపోతే ఒక కులంలో వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 5 కోట్ల మంది సీగొడుతున్నటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దానికి మనందరం కట్టుబడి పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయింది ఓడిపోతానని. ఈ మధ్య సభలు చూస్తే ప్రసంగాలు మీరు వింటున్నారనుకుంటాను. మన పల్లెటూరుల్లో నంగనాసి మాట్లాడతారు, నంగనాసి మాటలు మీ అందరికీ తెలుసుంటారు. ఈరోజు ఏ సభకు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? పేదవాడికి దళితులకి మధ్య పోటీ జరుగుతుందట. జగన్మోహన్ రెడ్డి పేదవాడంట, చంద్రబాబు నాయుడు ధనవంతుల పక్షానున్నారు, మీరు ఎవరి పక్షానుంటారని జగన్మోహన్ రెడ్డి నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. అబద్ధాల కోరు, ఇంత అబద్ధాల కోరిని జీవితంలో ఎప్పుడూ చూడలేము. ఈరోజు నేను పేదవాడిని, నాకు టీవీ లేదు, నాకు పేపర్ లేదు, నాకు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ఉండడానికి బంగళాలు లేవు, నేను పేదవాడినని మళ్ళీ ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మహానాడు వేదిక ద్వారా నీకు ప్రశ్న వేస్తున్నాను. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, 28 మంది ముఖ్యమంత్రులు ఎలక్షన్ అఫిడవిట్లో డబ్బు ఎంతుందో చూపించారు. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి 508 కోట్లుంటే మన దోపిదీదారుడికి, మన దొంగకి 510 కోట్లుంది. ఎక్కడ నుంచి వచ్చింది డబ్బు? 2000
నాలుగులో మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యేసరికి చేతిలో చిల్లిగవ్వలేక ఇంటిని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తివి, ఇంత డబ్బు ఎక్కడ సంపాదించావో సమాధానం చెప్పమని చెప్పు కోరుతున్నాను. ఈ మధ్యన ఎంత దారుణం తెలుసా, జగన్మోహన్ రెడ్డి ఎంత బరువు ఉంటాడు, మహా ఉంటే 30 కేజీలు బరువు ఉంటాడు. 30 కేజీలు బరువు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 7 బంగళాలు కావాలట. ఏమీ లేనటువంటి పేదవాడంట. అయ్యా, బెంగళూరులో ఉన్నటువంటి నీ ప్యాలెస్ ఎవరిది, చెన్నైలో ఉన్నటువంటి నీ ప్యాలెస్ ఎవరిది, ఇడుపుల బాయిలో ఉన్నటువంటి నీ ప్యాలెస్ ఎవరిది, పులివెందుల్లో ఉన్నటువంటి నీ ప్యాలెస్ ఎవరిది, లోటస్ పాండ్ లో ఉన్నటువంటి నీ ప్యాలెస్ ఎవరిది, అమరావతిలో ఉన్నటువంటి నీ కొంప ఎవరిది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ 30 కేజీల మనిషికి ఈ 6 కొంపలు సరిపోనట్టుగా రేపు వైజాగ్లో ఇంకొక కొంప పెడతాడట, ఉత్తరాంధ్రకి ఉద్ధరిస్తాడట. మా మధ్యన తగాయిదా పెట్టాలని, ప్రాంతాల మధ్యన విభేదాలు పెట్టాలని, ఉత్తరాంధ్రకి రాజధాని ఇస్తానని మోసం చేశాడు. మేమందరం వ్యతిరేకించాం, మాకు రాజధాని కాదు, వలసలు లేనటువంటి ఉత్తరాంధ్ర కావాలి, ప్రతి నగరానికి నీరందినటువంటి ఉత్తరాంధ్ర కావాలి. మా మీద అచ్చెన్నాయుడు వైజాగ్ రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని మా మీద అవాకులు చవాకులు పేలారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు కాదు, చెవిలో పువ్వు పెట్టుకున్న వాళ్ళు కాదని మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎలక్షన్లలో ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు, నీ సొంత నియోజకవర్గ ప్రజలు కర్ర కాల్చి జగన్మోహన్ రెడ్డికి